हेलो अंडी अंदर की नमस्ते वेलकम टू अवर चैनल क्वीन वीवीआर एंड वर्ल्ड एलांदर बहुत बहुत मनस्फूर्ति को मन वीडियो सोरकाय सांबार एला प्रिपेर चुस्कोला चूदा साटर्डे वे ने सोरकाय सांबारे चेस्तानु अंटे कूर सेपरेट मल्ली चारु इला रेंडु रकाल काकुंडा इलाने ओक दांट्लोने सोरकाय मुक्कलु एक्कुवेसि चारु अदि कूर तिन्ना फीलिंग उंटुंदी मनं चार तो सांबार तो अन्नम तिन्ना फीलिंग उंटुंदी काबट्टी इला एक्कुव सोरकाय वेसि सांबार चेस्तानु मीकु गनुक नच्चिनट्लयिते मीरु कूडा इदे फालो अव्वंडि। చిన్న సైజు లెమన్ అంతా చింతపండు నానబెట్టుకోండి ఆల్రెడీ సొరకాయ పుల్లగానే ఉంటుంది కాబట్టి అలాగే 3 విజిల్స్ రానిచ్చాను పప్పు 4 పచ్చిమిర్చి చేసి ఉడికించాను లేదంటే మనకి ముద్దపప్పు చేసుకున్నప్పుడు పప్పు మిగిలిపోతుంది కదా అలా కూడా ఈ సాంబార్ చేసేయొచ్చు మళ్ళీ నెక్స్ట్ డే పప్పు దినకుండా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందాము గిన్నె వేడయ్యాక ఆయిల్ వేద్దాము 2 గరిటెల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెమలు వేసి ఫ్రై చేయండి పులుసుల్లో పచ్చళ్ళ తాలింపుల్లో చారుల్లో ఇంగ వేయండి ఇంగ వేస్తే బాగుంటుంది స్మెల్ బాగా వస్తుంది అలానే పసుపు ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి కరివేపాకు వేసి తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ ఒక క్యారెట్ రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన వేయండి ఇవి స్కిప్ అయినాయి ఏమనుకోవద్దు నెక్స్ట్ సొరకాయ ముక్కలు వేయండి సొరకాయ ముక్కలు చాలా ఎక్కువగానే వేసాను టేస్ట్కి సరిపడా ఉప్పు కళ్ళుప్పు వేయండి అలాగే 2 స్పూన్ల కారం వేయండి వేసి మొత్తం కలపండి మీడియం సొరకాయ అయితే ఒక సొరకాయ మొత్తం వేసేయండి ఇది పెద్ద సొరకాయ అందులో సగం వేసేస్తాను కట్ చేసి ఇంకా సగం పాయసం చేస్తాను ఎప్పుడు అలానే చేస్తాను అది అలవాటు మూత పెట్టి ఉడికించండి కాసేపు మగ్గిన దాకా ముక్కలు చింతపండు జ్యూస్ ప్రిపేర్ చేద్దాం అవి మొత్తం పిసికేసి లోపల పిప్పంతా తీసేయండి జ్యూస్ రెడీ అయిపోతుంది ముక్కలు కుక్ అయ్యని 80% కుక్ అయిన తర్వాత ఈ చింతపండు జ్యూస్ వేద్దాము వేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుందాము ఇంకా 2 గ్లాసులు వాటర్ పోద్దాము సాంబార్ ఎక్కువే ఉండాలి కదా ఇడ్లీలోకి రైస్ లోకి ఇంకా అందరూ సాంబార్ అంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఎక్కువే చేయాలి కాబట్టి గిన్నె నిండా పోసేద్దాం వాటర్ మూత పెట్టి హై ఫ్లేమ్ లో 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకుందాము చారు బాగా మరుగుతూ ఉన్నప్పుడు సాంబార్ పౌడర్ వేద్దాము ఈ 777 సాంబార్ పౌడర్ యూస్ చేస్తున్నాను నేను ఫస్ట్ నుంచి ఇదే యూస్ చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా కాసేపు మరిగించుకుందాము చారు ఇంకా 2 పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగిన తర్వాత ముక్కలన్నీ బాగా ఉడికిపోయాక పప్పు కూడా వేసి ఇంకొక 10 నిమిషాలు మరిగించండి చారు ఫైనల్గా కొత్తిమీర వేద్దాము ఇంకొక 2 మినిట్స్ ఉడికాక వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే ఈ చారు చాలా బాగుంటుంది అలానే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది మీకు గనక ఇక్కడ బెల్లం యాడ్ చేయాలంటే ఒక చిన్న ముక్క యాడ్ చేయండి నేను ఎప్పుడు చారులో బెల్లం వేయను కొంతమంది వేస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్